హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాబ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హై, ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మంచి సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ బేసిక్గా ఉంటుంది. సో ఇక్కడ చెక్కడా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నార్మల్గా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ కేర్ వాళ్ళు తెలుసుకోవడం ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అండ్ చాలా కాంప్లికేటెడ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పార్ట్ అనేది డ్రైగా ఉంటుంది అండ్ ఫేస్లో ఇంకొంచెం పార్ట్ అనేది చాలా ఆయిలీగా ఉంటుంది. దీనికి సరిపోయే ప్రోడక్ట్స్ వెతకడం అంటే చాలా చాలా టైం టేకింగ్ కూడా. అండ్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీ స్కిన్ టైప్ ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ స్కిన్ టైప్స్ పైన ఒక డీటెయిల్ వీడియో చేశాను అనమాట, మీ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవచ్చు అని. ఐ కార్డ్లో ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. సో నార్మల్గా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఒకవేళ స్కిన్ కేర్ పైన ఐడియా ఉంటే వాళ్ళు బేసిక్గా చేసేది ఏంటంటే మార్నింగ్ వచ్చేసి అంటే మార్నింగ్ స్కిన్ కేర్లో డ్రై స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేస్తారు. అంటే డ్రై స్కిన్ పీపుల్ వాళ్ళకి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తారు. అదే నైట్ టైం వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. చాలామంది నేను గమనించాను ఇలానే యూజ్ చేస్తుంటారు. బట్ మీరు ఒకవేళ బిగినర్ అయితే ఇన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం మీకు చాలా తలనొప్పి అవుతుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అంత మనీ కూడా మీ దగ్గర ఉండకపోవచ్చు. సో బిగినర్స్ కోసం మనకి మంచి బడ్జెట్లో ఉండే ప్రోడక్ట్స్ని అయితే చూపిస్తాను. నార్మల్గా ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి కాస్ట్లీగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి, అంటే మ్యాట్ ఫినిష్ రావడం కానీ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి. సో స్కిన్ కేర్లో మీరు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా ఏం ఫీల్ అవ్వకండి, మన స్కిన్ కోసమే చేస్తున్నాం కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా ఇట్స్ ఓకే. అండ్ నార్మల్గా ఏంటంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి వాళ్ళ స్కిన్ మంచిగా హైడ్రేట్ చేయాలి, అంతేకాని ఆయిలీగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టీ జోన్లో ఆయిలీనెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి స్కిన్ మొత్తాన్ని ఆయిలీనెస్ చేసుకుంటే చూడడానికి అస్సలు బాగోదన్నమాట. సో మీ స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్ అవ్వాలి, అలానే ఆయిలీనెస్ ఉండకూడదు. అంటే మీరు లైట్ వెయిట్ ఫామ్లో ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. నాకు తెలిసిన సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ చెప్తాను, బేసిక్ స్కిన్ కేర్ కూడా చెప్తాను. నాదైతే కాంబినేషన్ స్కిన్ టైప్ కాదు, అందుకే ఇంత లేట్ అయిందనమాట. చాలామంది నేను స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ పెడితే అందులో ఖచ్చితంగా ఒక్క కమెంట్ అయినా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సెట్ అయ్యే రొటీన్ని చూపించమని అడుగుతూ ఉంటారు. నా ఫ్రెండ్స్ దగ్గర నేను రీసెర్చ్ చేసి, అలానే నేను నా వంతు రీసెర్చ్ చేసి మీకు ప్రోడక్ట్ రికమెండేషన్స్ అనేది చూపిస్తాను. సో ఈ బేసిక్ సింపుల్ స్కిన్ కేర్ని మీరు ఫాలో అయ్యారంటే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనము ఎవరైనా స్కిన్ కేర్లో క్లెన్జర్ అనేది యూజ్ చేయాలి. సో మీకు సెట్ అయ్యే క్లెన్జర్స్ ఎలా ఉండాలంటే మైల్డ్గా ఉండే క్లెన్జర్స్ని మీరు చూస్ చేసుకోండి. సో మైల్డ్గా ఉన్న క్లెన్జర్స్ ఏవి బాగుంటాయంటే సెటాఫిల్ ఉంది, అది చాలా చాలా మైల్డ్గా ఉంటుంది. మీరు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయినా సెటాఫిల్ ఫేస్ వాష్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో సెటాఫిల్ యూజ్ చేయొచ్చు. ఫాక్స్ టైల్లో కూడా మనకి జెంటల్ క్లెన్జర్ అని వస్తుంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది, దాన్ని కూడా మీకు ట్రై చేయొచ్చు. నేను ఒక 2 to 3 ఆప్షన్స్ వరకు చెప్తాను, మీ బడ్జెట్ బట్టి మీకు ఏది నచ్చుతుందంటే, అంటే మీ బడ్జెట్కి ఏది అఫోర్డబుల్ ఉంది అని అనిపిస్తే మీరు ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. బట్ అన్ని ప్రోడక్ట్స్ ఒకేలాగే పర్ఫామ్ చేస్తాయి, కన్సిస్టెంట్గా వాడితేనే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఈ 2 ఆప్షన్స్ నేను క్లెన్జర్లో ఇస్తాను. ఇదే స్కిన్ కేర్ రొటీన్ మీరు మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరేం ఎక్కువ హెవీ హెవీ సెరమ్స్ యూజ్ చేయాలి, ప్రతి సెరమ్ మార్కెట్లో ఉన్న ప్రతి సెరమ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అడ్వాన్స్కి వెళ్దాము. బేసిక్లో మనము ఈ ప్రోడక్ట్స్ అనేది కన్ఫామ్గా యూజ్ చేయాలి. ఒకవేళ మీరు సెరమ్స్ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, బిగినర్స్ కాదు, మీరు కొంచెం బిగినర్ లెవెల్ నుంచి మీడియం లెవెల్ లేదా హై లెవెల్లో ఉన్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సెరమ్స్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ బాగుంటుంది. అంటే హైలరానిక్ యాసిడ్ ఉన్న సెరమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. కోజిక్ యాసిడ్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ కానీ మలాస్మా కానీ ఇవన్నీ రిడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. మోస్ట్లీ పిగ్మెంటేషన్ అనేది కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో మీకు కావాలంటే కోజిక్ యాసిడ్ని యూజ్ చేయొచ్చు. విటమిన్ సి సెరమ్ బిగినర్స్ కూడా యూజ్ చేయొచ్చు, అలానే అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. విటమిన్ సి సెరమ్ మనం యూజ్ చేసామంటే మన స్కిన్ టోన్ అనేది చాలా వరకు ఈవెన్ అవుట్ అవుతుంది. మీకు ఒకవేళ అన్ఈవెన్ స్కిన్ ఉంటే మీరు విటమిన్ సి సెరమ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు మెయిన్గా యూజ్ చేయాల్సిన సెరమ్స్ ఏంటంటే హైలరానిక్ యాసిడ్ యూజ్ చేయొచ్చు, విటమిన్ సి సెరమ్ యూజ్ చేయొచ్చు, కోజిక్ యాసిడ్ యూజ్ చేయొచ్చు, నయాసెనమైడ్ సెరమ్ని యూజ్ చేయొచ్చు. సో ఈ 4 సెరమ్స్ని మీరు యూజ్ చేస్తే సరిపోతుంది. మీ స్కిన్ టెక్స్చర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా ఈవెన్ అవుట్ అవుతుంది. అలా అని 4 మిక్స్ చేసి యూజ్ చేసుకోకండి, ఏదైనా ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఆ తర్వాత సెరమ్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాడుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం వచ్చేసి టోనర్ని యూజ్ చేయాలి. సో టోనర్ వచ్చేసి మీకు చెప్పాను కదా, టీ జోన్లో అనేది కొంచెం పోర్స్ అనేది ఎక్కువ ఉంటాయి, లార్జ్ పోర్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి. సో మీరు టోనర్ వచ్చేసి ఏది యూజ్ చేస్తారంటే, సింపుల్ వాళ్ళ బ్రాండ్ నుంచి టోనర్ ఉంటుంది, అది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. సో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం టోనర్ యూజ్ చేయడం వల్ల మన పిహెచ్ వాల్యూ అనేది స్కిన్లో మంచిగా స్టేబుల్గా ఉంటుంది అనమాట, అండ్ మన స్కిన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. సో సింపుల్ టోనర్ని మీరు యూజ్ చేయొచ్చు. సో టోనర్లో నేను ఇంకొక ఆప్షన్ చూపించట్లేదు, ఎందుకంటే సింపుల్ టోనర్ అనేది కొంచెం మనకి అఫోర్డబుల్ రేంజ్లో వస్తుంది అండ్ చాలా వరకు కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో సింపుల్ టోనర్ని మాత్రమే టోనర్స్లో ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా చూపిస్తున్నాను. అండ్ ఫోర్త్ స్టెప్లో మీరు ఒకవేళ మీకు టైం ఉందంటే ఎక్స్ఫోలియేట్ చేసుకున్నా సరిపోతుంది. నార్మల్గా ఎక్స్ఫోలియేట్ చేయడానికి డే వైట్ ప్యాక్స్ని యూజ్ చేయొచ్చు, లేదా మీరు కావాలంటే సెరమ్స్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ యూజ్ చేస్తున్నారు ఎక్స్ఫోలియేట్గా మాకు కావాలి అంటే, మీరు ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉన్నవి ట్రై చేయండి. లాక్టిక్ యాసిడ్ ఉన్న ఎక్స్ఫోలియేటర్స్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా మైల్డ్గా ఉంటాయి, అలానే మీ పోర్స్ని క్లీన్గా డీప్గా అవి క్లీన్ కూడా చేస్తాయి అన్నమాట. సో మీకు కావాలంటే లాక్టిక్ యాసిడ్వి యూజ్ చేసుకోవచ్చు. లాక్టిక్ యాసిడ్ మీరు ఒకవేళ డే అవే ప్యాక్స్ యూజ్ చేయాలంటే, రా మిల్క్ కానీ లేదా కర్డ్ కానీ యూజ్ చేసినా వాటిలో కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మీకు జెంటల్గా మీ పోర్స్ అనేవి క్లీన్ అవుతాయి. ఒకవేళ మీకు అలా వద్దు, ఏదైనా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్సే కావాలి అంటే, డాక్టర్స్ చేతి నుంచి ఒక సెరమ్ ఆర్ ఫేస్ ప్యాక్ లాగా ఒకటి ఉంటుంది, నాకు క్లారిటీ లేదు ఆ ప్రోడక్ట్ పైన, బట్ చాలామంది యూజ్ చేయడం నేను చూశాను. మీకు కావాలంటే దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి దానిపైన రీసెర్చ్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. ఎక్స్ఫోలియేషన్ వచ్చేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మనము మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ ఫస్ట్ నా రికమెండేషన్ వచ్చేసి మీకు ప్లమ్ నుంచి తీసుకుంటాను, ఇది నేను కూడా వాడాను, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో అందుకే మీకు కూడా పర్ఫెక్ట్గా ఇది సెట్ అవుతుందని చూపిస్తున్నాను. ప్లమ్ నుంచి రైస్ వాటర్ అండ్ నయాసిన్మైడ్, నేను చెప్పాను కదా నయాసిన్మైడ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ప్లమ్ నుంచి రైస్ వాటర్ అండ్ నయాసిన్మైడ్ క్లియర్ మాయిశ్చరైజర్ జెల్ క్రీమ్ అనమాట. సో మీరు మాయిశ్చరైజర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా లైట్ వెయిట్ ఉన్నవి చూస్ చేసుకోండి. ఇది చూడండి ఎంత లైట్గా ఉంటుందో, అండ్ చాలా మంచిగా మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, చాలా క్విక్గా మన స్కిన్లోకి అబ్జర్బ్ అయ్యి చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. అండ్ నయాసిన్మైడ్ ఉండడం వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ అనమాట, మళ్ళీ మీరు సెరమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మాయిశ్చరైజర్లోనే మీకు నయాసిన్మైడ్ కూడా వచ్చేస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది బట్ చాలా చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. అండ్ మాయిశ్చరైజర్ అనేది ఈ స్కిన్ టైప్ వల్ల అస్సలు స్కిప్ చేయకండి, ఇలాంటి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే మీ స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్ షేత్ నుంచి మాయిశ్చరైజర్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది, దాన్ని ట్రై చేయండి. ఒకవేళ మీకు అది కూడా వద్దు అంటే, సెటాఫిల్ నుంచి జెంటల్ మాయిశ్చరైజర్ ఉంటుంది కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అది కూడా మీకు బాగా వర్క్ అవుతుంది. సో ఈ త్రీ ఆప్షన్స్లో మీకు ఏది అఫోర్డబుల్గా అనిపిస్తే దాన్ని ట్రై చేయండి. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్పీఎఫ్. ఎస్పీఎఫ్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలి, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయాలి. ఎస్పీఎఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు కదా. ఎస్పీఎఫ్ అనేది నేను ప్రతి వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్పలేను. ఎస్పీఎఫ్ అనేది మన స్కిన్ని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎస్పీఎఫ్ యూజ్ చేయడం వల్ల రెగ్యులర్గా మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, వ్రింకిల్స్ రాకుండా ఉంటుంది, మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎస్పీఎఫ్ వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. సో ఎస్పీఎఫ్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎస్పీఎఫ్ వచ్చేసి నేను చాలా ఆప్షన్స్ చెప్తాను. ఫస్ట్ మీకు ఒకవేళ మ్యాట్ ఫినిష్ కావాలి అని అనుకుంటున్నారంటే డాక్టర్ షేత్ ట్రై చేయండి, చాలా మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, వైట్ కాస్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మ్యాట్ ఫినిష్లో డీకన్స్ట్రక్ట్ జెల్ బేస్డ్ సన్స్క్రీన్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ టైల్ వాళ్ళది కూడా మ్యాట్ ఫినిష్ వచ్చిన సన్స్క్రీన్ ఉంటుంది, దాన్ని కూడా ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ మ్యాట్ ఫినిష్ వద్దు, డ్యూ ఫినిష్ కావాలి అంటే ఆక్వాలజికల్ నుంచి పపాయ సన్స్క్రీన్ ఉంటుంది, అది చాలా మంచి డ్యూ ఫినిష్ ఇస్తుంది. సో దాన్ని ట్రై చేయొచ్చు. లేదా మీరు డాటన్కి నుంచి వాటర్ మెలన్ సన్స్క్రీన్ ఉంటుంది, అది నా ఫేవరెట్ అనమాట, సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో సన్స్క్రీన్స్లో నేను టోటల్గా 5 ఆప్షన్స్ చెప్పాను, 3 వచ్చేసి మ్యాట్ ఫినిష్ కిందకు వస్తాయి అండ్ 2 వచ్చేసి నార్మల్ డ్యూ ఫినిష్ కిందకు వస్తాయి. మీకు ఒకవేళ మ్యాట్ ఫినిష్ ప్రిఫర్ చేస్తారంటే వాటిని యూజ్ చేయొచ్చు, లేదా మీకు డ్యూ ఫినిష్ నచ్చుతుందంటే ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. సో టోటల్గా మీ ప్రిఫరెన్స్ బట్టి ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోండి, ఇవే యూజ్ చేయాలని లేదు, మీకు ఎలాంటి ఫినిషెస్ నచ్చుతాయి వాటిని బట్టి మీరు ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. సో లిప్ బామ్ మీకు కావాలంటే టింటెడ్వి యూజ్ చేసుకోవచ్చు, లేదా టింట్ వద్దు నాకు నార్మల్గా కావాలి అంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ స్కిన్ కేర్ మీరు
ఫాలో అయ్యారు కన్సిస్టెంట్గా అంటే మీ స్కిన్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. అండ్ చాలామంది ఏంటంటే ఒక 1 వీక్ లేదా 3 డేస్ యూజ్ చేసి నా స్కిన్ పైన ఏం చేంజెస్ లేవు అంటే అలా అసలు సడన్గా వచ్చేవు. ఓవర్ నైట్లో జరగడానికి ఇదేం మ్యాజిక్ కాదు. మీరు ఎంత కన్సిస్టెంట్గా మీ స్కిన్ కేర్ని బిల్డప్ చేసుకుంటారో అంటే ఫాలో అవుతారో మీ స్కిన్ టెక్స్చర్ అనేది అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్కిన్ కేర్ అనేది తప్పకుండా చేసుకోండి. ఎంత టైం లేకపోయినా స్కిన్ కేర్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి. అండ్ ఇప్పుడు నైకాలో మనకి పింక్ సమ్మర్ సేల్ అని జరుగుతుంది. నేను నైకా నుంచే లింక్స్ ఇచ్చింటాను. చాలా మంచి ఆఫర్స్లో దొరుకుతున్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని. సో ఈ సేల్ అయ్యేలోపు మీరు ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ లేదా మీకు ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అంటే ఆల్వేస్ డూ ఏ ప్యాచ్ టెస్ట్. సో ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలని చెప్పి నేను ఐకార్డ్లో ఇస్తాను, దాన్ని కూడా చెక్ చేయండి, రీల్లో చేశాను. సో ఒకవేళ మీకు ఇంకా ఇన్ డెప్త్లో ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే చెప్పండి, నేను లాంగ్ వీడియో కూడా చేస్తాను. సో ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్స్ అయినా యూజ్ చేయండి. సో మీరు అడిగినట్టు ఒక సింపుల్ కాంబినేషన్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించాను, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.